హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ క్రేజీ నందు. ఇవాళ స్పెషల్ టేస్టీ కస్టర్డ్ సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోండి. వేసుకున్నాక అందులో మీకు ఇష్టమైన ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకుని అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అందులో ఒక 1.5 కప్ సేమియా యాడ్ చేసుకోవాలి. అవి లైట్ బ్రౌన్ ఎగుతున్న సమయంలో ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. అందులో యాడ్ చేసుకున్నాక అందులో ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలని 100 ml యాడ్ చేసుకోండి. మన సేమియా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక దాంట్లో 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు సేమియా అనేది చిక్కపడదు. అందులో వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిసేపటికి సేమియా ఉడికిందో లేదో చూసుకుని అందులో మిల్క్ యాడ్ చేసుకోండి. అందులో ముందుగానే కాచి పక్కన పెట్టుకున్న పాలని 1/2 లీటర్ దాకా యాడ్ చేసుకోండి. మనం ముందు అక్కడ కస్టర్డ్ మిల్క్ని చేసుకున్నాం కదండి, ఆ కస్టర్డ్ మిల్క్ని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకున్నాక అందులో యాడ్ చేసుకోండి. అందులో కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. సేమియా అనేది లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో బెల్లాన్ని యాడ్ చేసుకోండి. సో నేను బెల్లం అనేది హెల్త్కి మంచిది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు షుగర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ కస్టర్డ్ సేమియా పాయసం రెడీ. మీరు డ్రై ఫ్రూట్స్తో దాన్ని గార్నిష్ చేసుకోండి. ఈ పాయసం మనం డైలీ రెగ్యులర్గా చేసుకున్న పాయసం కంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి కస్టర్డ్ పౌడర్తో సేమియాని ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఇష్టమైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ కస్టర్డ్ పాయసం సేమియా పాయసం రెడీ. సో మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.